పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిధిలో గతంలో పట్టుబడిన గంజాయి వివిధ మాదక ద్రవ్యాలు కాల్చి బూడిద చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఉన్నతాధికారుల సమక్షంలో జరుపుతున్నారు. వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాలో గత 2 సంవత్సరాల్లో పట్టుకున్న గాంజా కేసులు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వారు పట్టుకున్నటువంటి గాంజా కేసుల్ని 31 కేజీ కేసుల్లో 557.5 కిలోల గాంజాయిని ఈ ప్రాంతంలో మేము దహనం చేయడం జరుగుతుంది. ఈ ఎప్పుడైతే గాంజా పట్టుకున్నామో ఆ కేసుల్ని మా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ గారు డైరెక్ట్ గారి ఆదేశాల ప్రకారము ఈ రోజున ఇక్కడ వాటిని డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ద్వారాగా ఎస్ఎల్ఎస్పీ గారు, ఏసీ గారు, వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లా ఏసీ గారు, ఈస్ట్ గోదావరి ఏసీ గారు కమిటీ మెంబర్స్, మా ఎస్హెచ్ వాళ్ళందరూ కలిసి ఈరోజు వీటిని ఇక్కడ ఎస్ఎల్ఎస్పీ గారు, వెస్ట్ గోదావరి ఇన్ఛార్జ్ కృష్ణా జిల్లా, ఇంకా మా అధికారులు ఎక్సైజ్ సూపరింటెండెంట్స్ అండ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కలిసి ఈరోజు ఇక్కడ వీటిని ఒక వేయింగ్ మిషన్లో తూకం వేసి ప్రతి కేసులో అది ఇక్కడ 557.5 కిలోని డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. దీనంతా కూడా భవిష్యత్తులో గాంజా రహిత సమాజాన్ని నిర్మించడం కోసం మా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో